అత్తయ్య మీరు భార్యాభర్తల, మీనా అత్తయ్య కూతురా. మై గాడ్, నమ్మలేకపోతున్నాను. కొన్ని నిజాలు నమ్మలేనట్టుగానే ఉంటాయి బాబు. అత్తయ్యకి మీనా ఎవరో తెలుసా అంకుల్? తెలుసు. అయినా ఇంకా తల్లి మనసును చంపుకొని తెలియనట్టే ప్రవర్తిస్తోంది. మావయ్య, నేనిప్పుడే అత్తయ్య దగ్గరికి వెళ్తాను. మీలాంటి మంచి మనుషులకు దూరమై ఎంత పొరపాటు చేసిందో తెలియజేస్తాను. కన్న బిడ్డని భర్తని కాదనుకుని ఎంత తప్పు చేస్తుందో అర్థమయ్యేట్టు చెబుతాను. మనమంతా కలిసేట్టు చేస్తాను. ఆ సురేష్ గాడేమో కౌశల్యని ఎంటుకు ముఖ్యంగా కట్టేసి వెళ్ళిపోయాడు. ఆడు ప్రేమించట్లేదని నా కూతురేమో ఫారెన్ ప్రయాణం కట్టేసింది. ఇంకేముంది, 4-5 రోజుల్లో ఆ గుడ్డిది సురేష్ గారిని పెళ్లి చేసేసుకుంటది. అప్పుడు ఇంటికి అడ్డే వస్తుంది, మీ ట్రూప్ అందరిని ముందు బయటికి దొరుకుతుంది. మీరంతా కలిసికట్టుగా ముష్టి చెప్పు చేతిలో పెట్టుకొని నడిపించునావా నడి చంద్రమున దేవా అంటూ అడుక్కుంటూ పాటలు పాడుతారా? ఏటి చిక్కిన మొక్క కాదు ఆ గుడ్డిదాన్ని. నువ్వు మీరేదవా వేసేస్తావుతో తెలుసా? ఆ సురేష్ గారు ఆ గుడి దానికి వస్తున్న 4 రోజులు ఏడుతాడు, 5వ రోజున ఇంకో కుంటిదాన్ని తగులుకుని పెళ్లి చేసేసుకుంటాడు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం దాని పేరు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆ తర్వాత ఇందాకటి పడాడే, నడిపించున్నావా నడి చంద్రముల దేవా, అది మన ఖాయమైపోద్ది. ముచ్చి చెప్పు రెడీ చేసుకో. అందుకని ఏం చేయమంటావు? వాట్ టు డూ? నీ నోటి మాట నిజం కావాలి. ఆ సురేష్ గారిని ప్రియాంకన్ చేసుకోనప్పుడు ఆ సురేష్ గారు చచ్చి తీరాలి. ఎందుకంటే ఆడిపోయాక ఆ గుడ్డిది ఈ కొంపజోలికి రాదు. కన్న బిడ్డలా పెంచుకున్న కుర్రోడు చచ్చేసరికి దిగులుతో కౌశల్య మంచాన పడుతుంది. అప్పుడు దిక్కు మొక్కులేని ఈ కొంపకి చుట్టంగా నేను ఒక్కడే దిక్కవుతాను. టోటల్ ప్రాపర్టీ మన గుప్పెట్లో ఉంటది. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావురా? నా ప్రాణమైన నా బాబు ప్రాణాలు తీయాలనుకుంటావా? ఒరే, ఆత్మీయులను చేరదీసినందుకు ఆస్తి కోసం నా బిడ్డనే చంపాలనుకుంటున్నారా? ఉండండి, మీ అందరి సంగతి చెప్తాను, పోలీసులో చెప్తాను, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను, జైల్లో పెట్టిస్తాను. నా కొడుకుని చంపాలనుకుంటారా? అత్తయ్య, మన కథ ఇది తెలిసిపోయిందిరా? అయితే వేసేస్తా. చూసావా, మంచి వాళ్ళని కాదనుకుని చెట్టు వాళ్ళని చేరదీసినందు ఫలితం తప్పు నాదే. దేవుడు లాంటి సీను మావయ్యని అమాయకమైన నీ కన్న బిడ్డని వదులుకొని చాలా తప్పు చేసావత్తయ్య. ఇవాటికి కూడా వాళ్ళు ఏమి ఆశించక నిన్ను ప్రేమిస్తున్నారు. వాళ్ళని ఇంకా దూరం చేసుకో, దూరం చేసుకోక అత్తయ్య, దూరం. తన బిడ్డ లాంటి వాడిని కూడా చూడకుండా
తనకి ఇష్టం లేని పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడని ఇంత ఘోరం చేసింది. కొన ఊపిరితో ఉన్నట్టున్నాడు. అంబులెన్స్ కు ఫోన్ చేయండి క్విక్. ఎంత నంగనాశిలా బయటికి కనపడతాను ఈ మనిషి. డాక్టర్ సురేష్ ఎలా ఉంది? కొన ప్రాణం ఉంది, బ్రతకడం కష్టం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒకసారి మేము అందరూ వెళ్ళి చూడొచ్చా? అందరూ వెళ్ళడం కుదరదు. కావాలంటే కావాల్సిన వాడు ఒక్కడు వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళమ్మా. ఈ దౌర్భాగ్యరాల్ని ఆఖరిసారిగా చూసి వెళ్దామని వచ్చారా? కాదు కౌసల్య, నీ తరఫున వాదించబోయే లాయర్ని తీసుకొచ్చాను. రమ్మా. అమ్మా, నా తరఫున నువ్వు వాదించబోతున్నాను. అమ్మా, నీకు పాలు పట్టలేదు, అన్నం పెట్టలేదు, తల్లి ప్రేమ పంచలేదు, ఏమి చేయలేదు. ఎందుకమ్మా, ఎందుకు ఈ తల్లిని కాపాడాలనుకుంటున్నా? నిర్దోషివి గనక జీవితంలో నేను అడిగినవన్నీ ఇచ్చిన నా తండ్రి నిన్ను రక్షించమని అడిగాడు గనక. అమ్మా మీనా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నాకిప్పుడు అర్థమైంది, నేను వదిలేసిన పసిపిల్ల కళ్ళు లేనిది కాదమ్మా. మనుషుల్లో మంచితనాన్ని చూడలేక, నడవాల్సిన దారి తెలుసుకోలేక ఇన్నేళ్ళు గడిపేసిన నేనమ్మా నిజంగా కళ్ళు లేనిదని. చూడండి కౌసల్యాదేవి గారు, నేను ఇక్కడికి వచ్చింది ఓ లాయర్గా మాత్రమే. మీకు నాకు మధ్య లాయర్కి క్లయింట్కి ఉన్న సంబంధం మాత్రమే, అర్థమైంది కదా? అర్థమైంది. కేసుకి సంబంధించినంత వరకు అసలేం జరిగింది, ఎలా జరిగింది వివరంగా చెప్పండి. అమ్మా మీనా, సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఆమె హత్య చేయబోయిందనే నిరూపిస్తున్నాయి. ఆమె నిర్దోషి అని మనం ఎలా నిరూపించగలం? నిజమేనమ్మా, మనకి ఏ సాక్ష్యం ఉందని వాదిస్తాం? నాన్న, నిజాన్ని నిరూపించడానికి కూడా కొన్నిసార్లు అబద్ధాలు అవసరం అవుతాయి. ఏమిటమ్మా నువ్వు అనేది? సాక్ష్యాలు మన దగ్గర లేకపోయినా ఉన్నాయని అబద్ధం చెప్తే అసలు నేరస్తుడు అవేంటో తెలుసుకోవడానికి బయటకు వస్తాడు. ముందుగా నేను ఒకసారి డాక్టర్ అంకుల్తో మాట్లాడాలి.